ஓம் ஸ்ரீ குருப்யோ நம ஸ்ரீ மாத்ரே நம. மாகமாசம் గురించి కాసేపు విందామా? ఈ మాఘమాసాన్ని ముఖ్యంగా యజ్ఞ యాగాదులు నిర్వహించడానికి ఎంతో శ్రేష్టమైన మాసంగా భావిస్తారు. మాఘ స్నానం చాలా పవిత్రమైనది. సూర్యోదయానికి ముందే చేసే ఈ మాఘమాస స్నానాల వల్ల మానవునికి ఎంతో ఆరోగ్యం చేకూరుతుందని శాస్త్రం. ఈ మాసంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతి నీల్లోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా జనవరి 20 నుంచి మార్చి 30 వరకు వేగంగా ప్రవహించే నీటిలో స్నానాలు ఎంతో ఆరోగ్యకరమని పేర్కొంటున్నారు. గృహ స్నానాలైనా ఆచరించవచ్చు. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ మాసంలో నువ్వులను బెల్లం కలిపి తినాలిట. ఒక రాగి పాత్రలో నువ్వులను వేసి దానంగా ఇవ్వటం కూడా ఒక ఆచారం. ఈ నెలలో వచ్చే మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు. ఈరోజే సరస్వతీదేవి జన్మదినంగా భావిస్తారు. బ్రహ్మదేవుడు చరాచర ప్రపంచాన్ని సృష్టి చేయగా ప్రపంచం అంతా శ్మశాన నిశ్శబ్దతలో ఉందట. ఆ వేదనలో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులలో వీణను వాయిస్తూ మరో రెండు చేతులలో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా అమ్మవారు దర్శనమిచ్చారట. ఆమె వీణావాదనం వల్ల ప్రపంచంలోని స్తబ్దతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులకు అధిష్టాత్రి అయిందట ఆ దేవి. ఇక మాఘశుద్ధ సప్తమిని సూర్య సప్తమి అని పిలుస్తారు. ఈ రోజున అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులు తలపై ఉంచుకొని స్నానం ఆచరిస్తే 7 విధాలైన శాపాలు నశిస్తాయని శాస్త్రం. ఈరోజు సూర్యభగవానుడు ఒక్క నమస్కారంతో కూడా తృప్తి పొందుతాడట. సంక్రాంతి నాటి గొబ్బిళ్ళని ఎండబెట్టి ఆ పిడకలతో నిప్పు చేసి దానిపై పాయసం వండి సూర్యభగవానునికి నివేదన చేయటం ఆచారం. మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. శ్రీకృష్ణుని సమక్షంలో విష్ణు సహస్రనామాలను పఠిస్తూ భీష్ముడు మోక్షం పొందినట్లుగా చెప్తారు. మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారము పవిత్రమైనదిగా చెప్తారు. మాఘమాసమంతా శివరాత్రి వరకు అన్ని పర్వదినాలుగానే చెప్పవచ్చు. మరి మాఘ స్నానాలు ఆచరిద్దామా?